భవానిని బల్ల పడేశా బుచ్చుకోలేడు గీచుకోలేడు అంత ఉళకి డేవిడ్ బుచ్చుకు ఆడపిల్లల పాలట అబద్ధాన్ని చెబితే ఏ పిల్ల పడిపోయినా ఉంటది గురు నాతో నాటకం ఆడి నన్నే ఫూలం చేస్తాడా వాడి అంతు చూడకపోతే నా పేరు భవానియే కాదు ఏంటంటా స్టూడెంట్ నిన్ను నలుగురిలో పటపటలాడించిన పిల్లని టపటపలాడించాలంటావు ఆ అవును మల్లి నన్ను కొట్టి అవమానించిన భవానీని ఆట కట్టించాలి దాన్ని నువ్వు రేప్ చేయాలి అవమానం తది నూతిలోకి దూకి చావాలి ఇదిగో డబ్బు ఆ పిల్ల ఎలా ఉంటది దాని డీటెయిల్స్ ఏంటి భవాని మల్లి నేను చెప్పిన పిల్ల వస్తుంది నన్ను చూస్తుందేమో నేను ఎల్లి దాక్కుంటాను నువ్వే అనుకుంటాను మళ్ళీ అంటే కరెక్ట్ గా కనిపెట్టావు మన పర్సనాలిటీకి అంత పాపులారిటీ ఉందన్నమాట ఏంటి ఎలా వచ్చావు నువ్వు కిట్టు అనే కుర్రాడి కాలు చేయి తీసేయాలి రేట్ ఎంత చేతికి 2 కాలుకి 3 టోటల్ గా 5 ఇదిగో డబ్బు ఇంతకే అతను ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు రేపొద్దున పంజాగుట్ట దగ్గర ఉన్న పాతమేడ దగ్గరికి రా అతను అక్కడికి వచ్చి ఏర్పాట్లు నేను చేస్తాను వస్తాను నా బేరం ఒప్పుకున్నావు ఆ పిల్ల బేరం ఒప్పుకున్నావు నువ్వేరవుడే బాబు ఒక్క దెబ్బకి 2 పెట్టాలరా దీన్ని రేప్ చేస్తే నీ పని అయిపోద్ది వాణ్ణి ఫినిష్ చేస్తే దాని పని అయిపోద్ది కిట్టు కిట్టు ఏంటా లెటర్ భవాని రేపు ఒంటరిగా కలుసుకోమని రాసిందిరా భవాని రాసిందా ఆ పిల్ల ఇప్పుడే కిరాయి రౌడీ మళ్ళీ గాడి ఇంటి నుంచి రావడం చూశాను అది ఒంటరిగా రమ్మని రాసిందంటే క్యాబేజీకి ఏదో తేడా వచ్చినట్టే